ఎలాగైనా మాట్లాడాలి. ఉత్తరాంధ్ర పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించడం కోసం వైసీపీ మంత్రులు విశాఖపట్నంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ గెలుపు లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. 200% ఎమ్మెల్సీ స్థానంలో తమదే గెలుపని వారు అంటున్నారు. అందుకు ఏదేంపటికి కూడా మాకు ఈ ఎన్నిక ప్రతి ఈ ఎన్నికలు వచ్చి ఒక ఇంపార్టెంట్గా తీసుకుని మేము సుధాకర్ అభ్యర్థిగా మా పార్టీతో పెట్టినప్పుడు ఆయన గెలుపు మేము చేయాలి. ఇంతకుముందు పార్టీలు వచ్చి పెట్టలేదు కాబట్టి మా అప్పుడు తీసుకోలేదు. ఇది ఈసారి మేము అభ్యర్థిని ప్రకటించాం కాబట్టి అభ్యర్థి విజయం ప్రకటించ చేసిన తర్వాత ఆ విజయమే మాకు ప్రాధాన్యత, అందుకే మేము చేస్తున్నాం. రిఫరెండ్ ఎన్నికలకు రిఫరెండ్ ఈ ఎన్నికలు 200% మేము గెలుస్తాం, అందులో రాజీ లేదు, ఇంకో మాట లేదు, ఇంకో మాట లేదు. రిఫరెండం ఎందుకు దానికి, ఎందుకు తీసుకోవాలి? దానికోసం కాదు కదా, మీ ఎటువైతే 200% గెలుస్తాం, నీకేమి డౌట్? నీకు కూడా డౌట్ లేదు. ఈనాడు ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ఓటర్ లిస్టు నమోదైందంటేనే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఒక సంకేతం అని ఈ సందర్భంగా మనం చేస్తాం. ఎవరు ఇతరత్ర ప్రలోభాలకు ఇతరత్ర రూమర్స్కు బలి కాకుండా ఒకే ఒక దీక్ష, ఇది మన నాయకుడు మనం నమ్మినటువంటి రాజకీయ పార్టీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కొట్టుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం. ఏమిటో జరిగింది, తప్పకుండా అందరం కలిసికట్టుగా పనిచేసి ఉత్తరాంధ్ర శాసనమండలి ఎన్నికల్లో అభ్యర్థి గెలుపుకి తప్పకుండా కలిసి కృషి చేస్తామని చెప్పి ఈరోజు సమావేశంలో ప్రధానంగా నిర్ణయం తీసుకున్నాం.